హలో, నమస్తే అండి. నేను ప్రవీణ. ప్రవీణ మల్టీ ఛానల్కి స్వాగతం. ఈరోజు చిలకడ దుంపతో నిలవ పచ్చడి తయారు చేయటం చెప్తారండి. అందుకు కావలసిన పదార్థాలు, ఇప్పుడు చిలకడ దుంపలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టాలండి. తర్వాత పొట్టును తీసివేయాలి. తీసివేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని వాటిని మిక్సీ గిన్నెలో 2 విడతలుగా లేదా 3 విడతలుగా వేసుకొని ప్రతిసారి కొద్ది కొద్దిగా ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టాలి. ముందే కొలత ప్రకారం ఎంత ఉప్పు కావాలనేది కొలత వేసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఆ ఉప్పులో నుంచే మిక్సీ పట్టేటప్పుడు కొద్ది కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టడానికి వీలు పడదు కాబట్టి, గిన్నె పట్టదు కాబట్టి 2-3 సార్లుగా మిక్సీ పట్టుకోవాలి. టోటల్గా పచ్చడి మొత్తానికి ఎంత ఉప్పు పడుతుంది అనేది ముందే కొలత వేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. అలా కొలత వేసి పెట్టుకున్న ఉప్పులో నుంచే ఈ మిక్సీ పట్టేటప్పుడు ఉపయోగించుకోవాలి. ఆ ఉప్పులో నుంచి ఎంత కొంచెం వేసుకుంటూ ఉపయోగించుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక డబ్బాలో వేసుకోవాలండి. ఒక డబ్బా కానీ ఒక జాడీ కానీ ఏది ఉంటుంది అందులో వేసుకొని, వేసుకున్న తర్వాత 1 స్పూను 2 స్పూన్లు పసుపు వేసి బాగా కలపాలి. ఉప్పు బాగానే సరిపోయిందా లేదా చూసుకోవాలండి. లేదంటే బూజు పడుతుంది కాబట్టి కొంచెం ఉప్పు కానీ కలుపుకోవాలి. ఉప్పు చాలకపోతే, మిక్సీ పట్టేటప్పుడు కనుక చాలకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసి కలపండి. సాల్ట్ సాల్ట్ మాత్రం ఉపయోగించాలండి, ఎందుకంటే గళ్ళు ఉప్పు అయితే కరగదు. ఈ విధంగా కలుపుకొని ఇలా సమానంగా పెట్టేసి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. 2వ రోజు తీసుకోవాలండి. ఇది ఒకరోజు మాత్రమే నిల్వ ఉంచాలండి. ఒక్క రాత్రి నిల్వ ఉంచిన తర్వాత ఉదయం తీసుకోవాలి. ఉదయం తీసుకొని మళ్ళీ మనకు ఏమేమి కావాలనేది కలుపుకోవాలి. ఒక్క రాత్రి మాత్రమే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు 2వ రోజు ఉదయం నేను చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని విడదీసి తీసుకుని అందులో ఏమైనా గింజలు ఉంటే వాటిని కూడా తీసివేసి గిన్నెలో వేసుకొని, చింతపండుని నానబెట్టకూడదండి. నానబెట్టకుండా డైరెక్ట్గా మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఆ చింతపండు మునిగే వరకు ఎన్ని నీళ్లు పడితే అన్ని పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. చూడండి, పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక గుప్పుడు సాల్ట్ కూడా తీసి అందులో వేసి ఉడికించాను. ఈ విధంగా ఉడికిన తర్వాత చింతపండు నానబెట్టుకుంటే అది ఉడకటం తర్వాత సంగతి అండి, ముందు ఎగిరి మొహం మీద పడుతుంది మూత తీసినప్పుడల్లా. కాబట్టి దగ్గరుండి ఉడకబెట్టుకోవటం కష్టంగా ఉంటుంది కాబట్టి నానబెట్టకుండా ఈ విధంగా డైరెక్ట్ నీళ్లు పోసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, ఎంతవరకు ఉడకబెట్టాలంటే అది మళ్ళీ గట్టిగా దగ్గరికి అయిపోయే వరకు. చూడండి, శుద్ధలాగా దగ్గరికి అయిపోవాలి. అందులో కింద నుంచి పొగలు వస్తూ ఉన్నప్పుడు బాగా ఉడికిందని, నీళ్లు లేకుండా ఉడికిందని అర్థం చేసుకోవాలి. లూజ్ లూజ్గా ఉంది కదా అని తీయకూడదండి, పచ్చడి చెడిపోతుంది. శుద్ధలాగా ఇలా పక్కకు వచ్చేయాలన్నమాట తిప్పితే గరిటితో. గిన్నె మారుతూ ఉన్నట్టుగా కనిపిస్తుందండి, అప్పుడు బాగా చింతపండుని ఆరబెట్టుకోవాలండి బాగా. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని అందులో చూడండి 1/4 గ్లాసు కొద్దిగా వెల్తీగా తీసుకోవాలండి కారం. ఇప్పుడు చూడండి, ఉడకబెట్టిన చింతపండుని బాగా చల్లారబెట్టాలండి. చింతపండుని దాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకున్న దుంపని వేసుకొని, చూడండి ఇది మెంతిపిండి 2-3 స్పూన్లు ఉంటుంది, అది కూడా వేసుకొని బాగా కలపాలి. చింతపండు దుంపలు దుంపలు మిక్సీ పెట్టాం కదా, ఆ పేస్ట్ బాగా కలవాలన్నమాట. ఇప్పుడు
పక్కన పెట్టుకున్నావు మిగిలిన ఉప్పు ఉంది కదండి, మన కొలత వేసుకోగా మిగిలిన ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పులో కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటూ కలపాలి. మొత్తం ఒకసారి వేయొద్దండి, మొత్తం ఒకసారి వేస్తే ఏమవుతుందంటే ఒక్కసారి ఉప్పుగా అయిపోతుంది, లేదా సరిపోకపోతే కలుపుకోవచ్చు కదా, అందుకని కొద్దిగా పక్కన పెట్టుకుంటూ కలుపుకోవాలి. బాగా చేతితో కలపాలండి, ఇది గరిటలతో కలిపితే కలవదు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత మళ్ళీ మిగతా ఉప్పుని వేసి కలుపుకోవాలి. చాలకపోతే మన కొలత వేసిన ఉప్పు కూడా చాలకపోతే ఇంకా కొద్దిగా ఒకప్పుడు మనం చూసుకొని ఉప్పు ఎంత పడుతుందో కలుపుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కోసారి దుంపలు ఆరిపోయిన దుంపలు ఉంటాయి, కొద్దిగా ఫ్రెష్గా ఉన్న దుంపలు కూడా ఉంటాయి, అందులో వాటర్ను బట్టి మనకు ఉప్పు కొద్దిగా అటు ఇటుగా పడుతుందన్నమాట, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఈ కలుపుకున్న పీసుని పక్కన పెట్టుకుని ఇలా నూనెలో తాలింపు దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలండి. చివరిలో ఈ విధంగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు కాచుకున్న ఈ నూనెని వేడివేడిగానే తీసుకుని వచ్చి ఇందులో పోసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఏదైనా తేమ కానీ ఉంటే అది ఆవిరైపోవటానికి వేడిగా ఉన్న నూనె పోసి కలుపుకోవాలి. ఇవి బాగా మెరుగలు ఏగినాయి కాబట్టి వాటిని పక్క తీస్తున్నానండి. కలిపేటప్పుడు బాగా తల్లిపోతాయి కాబట్టి పక్క తీస్తున్నాను. మిరపకాయలు మిగతావన్నీ కూడా కలుపుతున్నాను. ఇది దుంప పచ్చడి కాబట్టి అండి నూనె బాగా పడుతుంది కాబట్టి నూనె నేనైతే 2 సార్లుగా కాసి పోసాను కాబట్టి మొత్తం మీద 1/4 కేజీ నూనె పట్టింది. నేను కొద్దిగా నూనె తాలింపు మాత్రం వేసి కలిపానండి. ఇప్పుడు 2వసారి మిగతా నూనె పోసి బాగా మరగబెట్టి కలుపుతున్నాను. వేడివేడిగా పోస్తున్నాను చూడండి. ఇలా పోయటం వల్ల అందులో ఏదైనా తేమ కనుక ఉంటే మొత్తం ఆవిరైపోతుంది. ఇది నిల్వ పచ్చడి కాబట్టి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇలా కలుపుకొని దీన్ని ఒక జాడీలోకి తీసుకోవాలి. నిల్వ పచ్చడి రెడీ అయిందండి. ఇది టిఫిన్లో కానీ భోజనంలో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.